శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ శుద్ధ ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి చాలా శుభప్రదమైందని, ద్వాదశి వ్రతం చేసేటటువంటి వారిని అది ఎటువంటి కష్టాల్లో ఉన్నా రక్షిస్తుందని మనకి పురాణాల్లో కొన్ని కథలు తెలియజెప్తూ ఉన్నాయి. ఇది శ్రావణ శుద్ధ ద్వాదశికి సంబంధించింది. నృగమహారాజు ఒకప్పుడు యుద్ధంలో ఓడిపోయి ఉన్న సమయంలో ఒక స్త్రీ వచ్చి ఆయన్ని రక్షించిందిట. మళ్ళీ యథావైభవం, యథాపూర్వ వైభవం ఆయనకి లభించింది. ఎవరమ్మా నువ్వు అంటే, నేను ఈ శ్రావణ శుద్ధ ద్వాదశిని అని చెప్పింది. అంటే శ్రావణ ద్వాదశిని అని అంటే ప్రతి తిథికి కూడా ఒక అధిదైవతం ఉంటుంది అని కదా మన పెద్దలు చెప్తారు. ఈ ద్వాదశికి అధిదైవతంగా ఉన్నటువంటి ఆవిడ ఆయన్ని రక్షించిందని. అలాగే పూర్వం విశాలుడు అనే పేరున్నటువంటి రాజు ఈ దామోదర ద్వాదశిని చక్కగా అనునిత్యం ఈ వ్రతంగా ఆచరించినటువంటి కారణంగా బదరీ క్షేత్రానికి ఆయన పేరు విశాల నగరం అని కూడా అంటారు దాన్ని, ఆ పేరు వచ్చిందని ఇలా పురాణాల్లో దీనికి సంబంధించిన విశేషాలు మనకి చాలా కనపడుతూ ఉన్నాయి. మనం పాటిస్తామా అంటే గుర్తుంచుకుని ఒకసారి తలుచుకుంటే సరిపోతుంది అని అనుకుందాం.